రూపమయీం దేవీం సర్వం శక్తిమయం జగ అతోహం విశ్వరూపాం త్వాం నమామి శ్రీ జగదంబికాం నమామి శ్రీ లలితాంబికాం. పవిత్రాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ చండీ సప్తసతిలో 12వ అధ్యాయం జగదంబ దేవతలను అనుగ్రహించి అనుగ్రహంగా కొన్ని దివ్యమైనటువంటి ఆశీస్సులను అందిస్తూ ఉన్నది. ఈ దివ్య స్తోత్రాలతో ఎవరైతే అంబను ప్రార్థిస్తారో వారికి సర్వ బాధలను కష్టాలను సర్వవేదనలను తొలగించి అభీష్టాలను అనుగ్రహిస్తాను అంటూ అమ్మవారు దేవతలను దీవిస్తూ అనేకములైనటువంటి ఆశీస్సులను పలుకుతూ ఉన్నది. మధుకైటభనాశంచ మహిషాసురఘాతనం కీర్తయిష్యంతి ఏతద్వత్ వదం శుంభనిశుంభయోః అష్టమ్యాం చ చతుర్దశ్యాం నవమ్యాం చైక చేతసః శ్రోష్ట్యంతి చైవ ఏ భక్త్యా మమ మహాత్మ్యముత్తమం. జగదంబ దేవతలను అనుగ్రహిస్తూ ఇలా పలుకుతున్నది. ఎవరైతే భక్తితో మధుకైటభ సంహారాన్ని, మహిషాసుర వర్ధను, నిశుంభ శుంభ వధను, ఈ యొక్క దివ్య స్తోత్రాలను, మంత్రరాజాలను, నారాయణి స్తుతినామ స్తోత్రాన్ని భక్తితో ఈ అష్టమి, నవమి, దశమి దినాలలో నిష్ఠతో, నియమంతో, ఏకాగ్ర చిత్తంతో ఈ పారాయణాన్ని ఎవరైతే సాగిస్తారో వారికి ఎన్నటికీ ఇష్టజన వియోగం ఉండదు, దారిద్ర్య బాధ కలుగదు, సర్వ ఆపదల నుంచి వారికి రక్షణ లభిస్తుంది. వారికి జల ప్రవాహాల వలన కలిగే బాధల వలన కానీ, అగ్ని వలన కలిగే బాధలు ఇటువంటివి ఏవియో కూడా సంభవించకుండా వారికి రక్షణ కలుగుతుంది అంటూ జగదంబ తన రక్షణను గురించి ఈ యొక్క చక్కని స్తోత్రాలలో వర్ణించి ఉన్నది. జగదంబ తన యొక్క రక్షణ అనుగ్రహాన్ని ఎలా ప్రసాదిస్తుందో తెలియచేస్తుంది. మన ఇంటికి సెక్యూరిటీ అలారము లేదా వాకిటి ముందర సెక్యూరిటీ గార్డులు, ఇవంతా ఎన్ని రక్షణలు ఉన్నప్పటికీ, ఎంత రక్షణ వలయాలు మన చుట్టూ ఎంత భద్రతను సృష్టించినప్పటికీ, ప్రతి వ్యక్తికి కూడా ఒక వ్యక్తిగతమైనటువంటి రక్షణ ఉండాలి. ఆ రక్షణ దైవరక్షణ. దైవ ధ్యానం వలన, అంతరంగాన్ని దైవానికి సమర్పించడం వలన, దైవ అనుగ్రహం వలన లభించే రక్షణను గురించి జగదంబ ఇక్కడ మనకు తెలియచేస్తుంది. ఏ విధమైన రక్షణ కలుగుతుందో మనకు చతుర్దశి దినం ఎవరైతే త్రికాలాలయందు, అనగా చతుర్దశి మీకు అందరికీ తెలుసు, మాఘ కృష్ణ చతుర్దశ్యం పూజార్థం చ జగద్గురోహో దుర్లభం సర్వదేవానాం ఏకబిల్వం శివార్పణం అంటూ మాఘమాసంలో వచ్చే చతుర్దశి నాడు మనం శివ పూజలు చేస్తూ ఉంటాం. చతుర్దశి సర్వసాధారణంగా చేటు కలిగించేటువంటి దినం అన్నారు. కాలంలో మన వేద ఋషులు ఏది మంచి కాలం, ఏది రాహుకాలం, ఏది అమృత ఘడియలు ఇలాంటివన్నీ కూడా మనకు ప్రబోధించి ఉన్నారు. ఈ చేటు అన్నటువంటిది కలిగించే దినంగా చతుర్దశిని పేర్కొన్నారు. చతుర్దశి రోజు ఏ శుభకార్యాలు మనం ప్రారంభించేదానికి వీల్లేదు. అయితే ఆ దినం ఏం చేయాలంటున్నారు, దైవ ఆరాధన మనం చేస్తే మనకు రాబోయేటువంటి ఆపదల నుంచి రక్షణ లభిస్తుంది, కష్టకాలంలో మనం వెళ్ళి అమ్మ యొక్క పాద పద్మాల సన్నిధానంలో కూర్చొని అమ్మను ఆరాధించడం వలన ఆపదల నుంచి రక్షణ లభిస్తుంది అనని ఇక్కడ తాత్పర్యం. అందుకే చతుర్దశి అన్నటువంటిది మనం తీసుకున్నప్పుడు ఇంకా భాద్రపద చతుర్దశి నాడు గణేషుని మనం పూజిస్తూ ఉంటాం. ఆ దినం కూడా చతుర్దశియే. అలాగే దీపావళి రోజు వచ్చేటువంటి చతుర్దశి రూప చతుర్దశి, అమ్మవారి యొక్క ప్రత్యక్ష స్వరూపం ఆ దినం అని పేర్కొంటున్నారు. ఆ దినం కూడా త్రికాలాలలో లక్ష్మిని పూజించినప్పుడు
లక్ష్మి యొక్క మహా అనుగ్రహం, దివ్య తేజస్సు, రక్షణ మానవులకు లభిస్తుంది అంటూ ఆ దీపావళి చతుర్దశి నాడు అంటే నరక చతుర్దశి నాడు అందరూ అభ్యంగన స్నానం చేసి తైలంలో లక్ష్మి నివసిస్తుంది అని చెప్తారు. అంటే తైలాన్ని అభ్యంగన స్నానం చేయాలి, తైలాన్ని ఒంటి నిండా మర్దనం చేసుకోవడం ద్వారా పక్షవాతం లాంటి వ్యాధులకు మనం దూరంగా ఉండవచ్చునని ఆరోగ్య శాస్త్రం కూడా ఇందులో మిళితమై ఉంది. అందువల్ల ఈ చతుర్దశి అన్నటువంటిది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. ప్రతి చతుర్దశి రోజు ఎవరైతే త్రికాలాలలో శ్రీ లలితాంబిక సహస్రనామాలతో జగదంబను పూజిస్తారో వారికి జగన్మాత నుంచి అసాధారణమైనటువంటి రక్షణ లభిస్తుంది అంటూ పద్మపురాణం పేర్కొంటుంది. పద్మపురాణంలో జగదంబ యొక్క దివ్య ప్రశస్తి వచ్చి ఆ ప్రశస్తిలో అమ్మను చతుర్దశి నాడు పూజించడం వల్ల కలిగేటువంటి రక్షణ, ఏ విధమైనటువంటి అద్భుతమైనటువంటి దైవ రక్షణలోనికి మనం వెళ్ళగలమో, ఆ అనుగ్రహాన్ని మనం పొందగలమో ఈ చతుర్దశి పూజ మనకు తెలియజేస్తుంది. అలాగే జగజ్జనని ఇక్కడ స్వయంగా అష్టమి రోజు, అష్టమి అష్టకష్టాలను కలిగించేది, నవమి రోజు నవమి పురుషుడు మన వెంట వస్తూ ఏ కార్యానికి శుభకార్యాన్ని జరగనివ్వరు. అందుకే కృష్ణ భగవానుడు దుర్గాదేవికి అష్టమి రోజు పూజ, శ్రీరామచంద్ర భగవానునికి నవమి రోజు పూజ, జగదంబకు దశమి రోజు పూజ. ఇలాగా మన పూజలన్నీ కూడా మీరు బాగా చూడండి, ఎంత అద్భుతంగా మనకు ఆపద రానివ్వకుండా ఆపత్కాలంలో దైవ ఆరాధనలను మనకు పెట్టి ఆ పూజలు దైవ ప్రార్థనలు ఇవన్నీ చేస్తూ జీవితంలో మంచిగా సవ్యంగా మన జీవితం ఒక చక్కని దైవ రక్షణలో సాగాలి అంటూ వేద ఋషులు భారతీయ సాంప్రదాయంలో మానవాళికి ఒక మంచి పదాన్ని సూచించారు. అందుకనే ఇక్కడ అష్టమి రోజు మీరు దుర్గా పూజను చేయండి, దానివలన రాహుదోషం శమిస్తుంది. లలితాంబికను మీరు పూజిస్తే అష్టమి రోజు అనేక రకాలైనటువంటి నవగ్రహాల దోషాలు, నక్షత్ర దోషాలు, జన్మలో ఏమేమి జన్మకర్మల దోషాలు ఉన్నాయో అన్ని కర్మల దోషాలు భస్మీభూతం చేసేది లలితాంబికాదేవి యొక్క పూజ. బహుకోట్ల జన్మల పుణ్య ఫలం వల్ల కదా లలితాంబిక యొక్క దివ్య అనుగ్రహం లభిస్తుంది. అందుకే రక్షణ వలయం అంటే ఒక కన్న తల్లి తన బిడ్డడు ఆడుకుంటున్నప్పుడు ఆ తల్లి చూస్తూ ఉంటుంది, తన పని తాను చేసుకుంటున్నప్పటికీ కూడా తన కంటి చూపులతో బిడ్డ చుట్టూ కూడా ఒక అద్భుతమైనటువంటి రక్షణ వలయాన్ని సృష్టిస్తుంది. బిడ్డ దగ్గర దగ్గర ఆడుకుంటూ ఏ ప్రమాదానికి లోను కాకుండా ఉన్నప్పుడు తల్లి మధ్య మధ్యలో తను ఎంత ముఖ్యమైన పని చేస్తున్నా బిడ్డని గమనిస్తూనే ఉంటుంది. అదేవిధంగా అమ్మను ఎప్పుడైతే మనం భక్తితో ఈ దివ్యమైనటువంటి నారాయణ స్తుతిర్నామ స్తోత్రంతోనో మహిషాసుర మర్దన స్తోత్రంతోనో ఈ యొక్క అద్భుతమైనటువంటి ఏదో ఒక స్తోత్రంతో అమ్మను మనకి ఏమీ రాకపోయినప్పటికీ కూడా సప్తశ్లోకి దుర్గా మంత్రాలలో జ్ఞానినామపి చేతాంసి నుంచి సర్వబాధ ప్రశమనం మంత్రాల వరకు ఈ 7 శ్లోకాలైనా సరే చదువుకున్నప్పుడు ఈ పఠనం వలన మానవులకు జగదంబ యొక్క దివ్యమైనటువంటి కంటి చూపుల రక్షణ వలయంలో ఉంటారు. ఆ రక్షణ వలయం ఎన్ని రక్షణలు మనం సృష్టించుకున్నటువంటి భౌతిక రక్షణ వలయాలన్నిటికంటే కూడా సర్వోత్కృష్టమైనటువంటిదని నేను మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇవన్నీ కూడా మన తృప్తి కోసం మనం పెట్టుకున్నటువంటి సెక్యూరిటీ అలారంస్ కానీ, సెక్యూరిటీ గార్డులు మన వాకిటి ముందు నిలుచుకోవడం కానీ, ఇదంతా కూడా బాహ్యమైనటువంటి తృప్తియే. ప్రతిక్షణం అమ్మ మనకు నైతిక శక్తిని కోల్పోకుండా రక్షణ కల్పించాలని, ధర్మశక్తిని, సత్యశక్తిని, దైవికమైనటువంటి సంపదలను పొందేందుకు కావలసినటువంటి శక్తిని వీటన్నిటినీ ప్రసాదించేటువంటి రక్షణ అమ్మ నుంచే బిడ్డనికి కావాలి. అందువలన అమ్మ స్తోత్ర పఠనం ఏ స్తోత్రం మీరు పఠించినా సరే ఆ దివ్య బీజ మంత్రాలు అద్భుతమైనటువంటి శక్తిని మీకు ప్రసాదించడంలో ఎటువంటి సందేహం లేదు. జగదంబ చాముండేశ్వరీదేవి మంత్రం ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే, ఇది దేవి యొక్క నవాక్షరీ మంత్రం.
7 బీజమంత్రాలు కలిగినటువంటి ఈ మంత్రాన్ని ఎప్పుడైతే సాధకుడు జపిస్తున్నాడో శరీరం మంత్రమయ శరీరంగా మారుతుంది. ఒకసారి యాజ్ఞవల్క మహర్షి బ్రహ్మదేవుని తన సంశయాన్ని గురించి ఇలా అడుగుతున్నాడు. దేహశ్చ దేవతారూపం మంత్రరూపం విశేషత. మానవ శరీరంలో దైవికమైనటువంటి ప్రకాశం ఎలాగ వస్తుంది, అపురూపమైనటువంటి ఆ మంత్రశక్తి మానవ శరీరంలో ఎలాగ పనిచేసి రక్షణ కవచాన్ని అనుగ్రహిస్తుంది అంటూ యాజ్ఞవల్క భగవానుడు బ్రహ్మదేవుని ప్రార్థించినప్పుడు బ్రహ్మదేవుడు కొన్ని దివ్యమైనటువంటి వేద రహస్యాలను, ఒక దివ్య కవచాన్ని, మంత్రమయ కవచాన్ని యాజ్ఞవల్కు ప్రసాదిస్తారు. అందుకని మానవ జీవితంలో అద్భుతమైనటువంటి రక్షణ కవచం ఏమిటి? దైవ అనుగ్రహం. జగదంబ యొక్క కన్నులు ఏ విధంగా బాహ్యమైనటువంటి ఒక కన్నతల్లి తన బిడ్డడు ఎక్కడికి వెళుతూ ఉంటే కూడా ఏం చేస్తున్నాడోనంటూ ఒక కన్ను అతని మీద ఉంచి మరొక కన్నుతో ఇతర పనులు చేసుకుంటూ ఉంటుంది. ఏమాత్రం బిడ్డడు మెట్ల మించి జారి క్రింద పడతాడనుకున్నా, ఏదైనా అగ్ని దగ్గరకు వెళ్తాడనుకున్నా, ఏదైనా ప్రమాదం రాబోతుంది అనుకున్నప్పుడు తల్లి మిక్కిలి జాగరూకతతో తాను చేస్తున్నటువంటి పని అక్కడ పెట్టి వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి బిడ్డను రక్షిస్తుంది. తల్లి యొక్క కంటి చూపుల రక్షణ వలయంలో బిడ్డడు నిరంతరం అతని చుట్టూ పెద్ద ప్రహారాలను నిర్మిస్తుంది. పెద్ద పెద్ద ప్రహారాలు అవి. ఆ కంటి చూపుల గోడలను కట్టి ఉంటుంది ఒక మామూలు కన్న తల్లి. ఎంత అద్భుతమైన ప్రేమ బిడ్డ మీద తల్లికి కలిగి ఉంటుందో ఆ కంటి చూపుల గోడల వెనకనే బిడ్డ ఉంటాడు, కానీ ఆ గోడలను తల్లి దాటి వెళ్ళనివ్వదు. అదేవిధంగా లోకాల కోట్లను సృజించినటువంటి జగజ్జనని ఆ చండికా పరమేశ్వరీ దేవి తనను ప్రార్థించినటువంటి వారిని తన కంటి చూపుల వలయ రక్షణలో నుంచి ఎన్నటికీ తప్పిపోనివ్వదు. అలా తప్పిపోనివ్వకుండా మనం నైతికమైనటువంటి శక్తితో విరాజిల్లేటువంటి వారిగా, ఆత్మబలంతో విరాజిల్లేటువంటి వారిగా, ఆత్మశక్తితో విరాజిల్లేటువంటి వారిగా మనల్ని అనుగ్రహిస్తుంది. ఆ రక్షణ అమ్మ నుంచి మనం కోరుకుంటాం. అటువంటి రక్షణ కవచాన్ని అమ్మ మన చుట్టూ అనుగ్రహించి ఎటువంటి పరిస్థితులలో మనం బాహ్య జీవితంలో దిగజారిపోకుండా రక్షించేటువంటి కన్నతల్లి ఆ చండికా భగవతీదేవి. అందుకే ఋషీశ్వరులందరూ కూడా ఎన్నో మంత్ర కవచాలను రచించారు. అనేక కవచాలు ఉన్నాయి. లలితాంబికాదేవి కవచం, గణేశుని మంత్ర కవచం, గాయత్రీదేవి కవచం, మహాసరస్వతీదేవి కవచం, అపురూపమైనటువంటి కవచాలు ఇలాగ ఎన్నో ఉన్నాయి. ఏ దైవ స్వరూపాన్ని భక్తులు ధ్యానిస్తూ ఉంటారో ఆ మంత్ర కవచాలను ధరించినప్పుడు ఆ మంత్రం వారి చుట్టూ కూడా ఒక దివ్య రక్షణ వలయాన్ని సృష్టిస్తుంది. జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా అనేకములైనటువంటి మార్గాలలో చెదిరిపోకుండా మనసు ఏకాగ్రం చెంది దైవ రక్షణ యందు మనం సుస్థిరంగా ఉండగలిగే విధంగా రక్షించేది జగన్మాత యొక్క చల్లని కంటి చూపు. హిమాలయ పర్వతాలను మించి ఎత్తైనటువంటి దివ్య స్వరూపంతో దేవతల ముందు సాక్షాత్కరించినటువంటి ఆ జగదంబ ఎర్రని దివ్య వస్త్రాలను ధరించి ఉన్నది. ఎర్రని దివ్యములైనటువంటి మాలికలను, పుష్పమాలికలను ధరించి ఉన్నది. దివ్యములైనటువంటి దగద్ధాయమానములైనటువంటి ఆభరణాలతో విరాజిల్లుతున్నటువంటి ఆ తల్లి యొక్క పావనమైనటువంటి పాదపద్మాలు లాక్షారసంతో అలంకృతమై దేదీప్యమానమైనటువంటి అనేక వజ్ర వైడూర్యాది ఆభరణాల యొక్క దివ్య కాంతులతో ఆ ప్రదేశమంతా కూడా కోటి సూర్య ప్రకాశమానమైనటువంటి వెలుగుతో విరాజిల్లుతుండగా దేవతలందరినీ తన చల్లని కరుణారసపూర్ణమైనటువంటి దృక్కులతో వీక్షిస్తున్నటువంటి కన్నతల్లి చండికా భగవతీదేవి అపూర్వమైనటువంటి మంగళాశాసనాలను చేస్తూ దేవతలందరినీ దీవిస్తూ ఉన్నది. చతుర్దశి నాడు ప్రత్యేకంగా త్రికాలయందు ఎవరైతే జగదంబను పూజిస్తారో వారికి ఆ జగన్మాత పరాస్థానాన్ని ప్రసాదిస్తున్నది అంటూ పద్మపురాణం ప్రబోధిస్తున్నది.
అమృతాత్మస్వరూపులారా, ఆ జగదంబను భక్తితో ఇలాగ వేడుకుందాం. ఏ తల్లి అయితే మన హృదయం నిండా తన దేదీప్యమానమైనటువంటి కాంతులతో విరాజిల్లుతున్నదో, ఆ తల్లి మన జీవితంలో ప్రతి కార్యాన్ని మన చేతులతో చేసే ప్రతి పని తల్లి చేసే పనిగా మనం భావిద్దాం. మనం మాట్లాడే ప్రతి మాట తల్లి యొక్క వాక్కుగా విరాజిల్లాలి. వాగ్భూషణమే కదా నిజమైన భూషణం. అటువంటి దివ్యమైనటువంటి భూషణాలను మా అంతరంగంలో ఆత్మశక్తి అయి కూర్చుని తల్లి మమ్మలను అనుగ్రహించునుగాక. జగదంబ సర్వజీవులందరికీ ఆత్మశక్తిని ప్రసాదించునుగాక. ధర్మశక్తిని, సహనం, శాంతి, సౌభాగ్యాలను అనుగ్రహించునుగాక. విశ్వశాంతిని ప్రసాదించాలని ఆ జగదంబ పాదపద్మాలకు ఆత్మాంజలిని సమర్పిద్దాం. ఓం శాంతి శాంతి శాంతిః.